ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన బడిటి కోట రామారావు ఆశయ సాధనకు కృషి చేస్తామని ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడిటి రాధాకృష్ణయ్య అన్నారు. బడిటి బుజ్జి 58వ జయంతి వేడుకలు బడిటి క్యాంపు కార్యాలయంలో ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జి గన్ని వీరాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొనగా పార్టీ నాయకులు కార్యకర్తలు బడిటి అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. వేలాది మంది తరలి వచ్చి బడిటి బుజ్జికి ఘనంగా నివాళులర్పించారు. బడిటి బుజ్జి విగ్రహం, బడిటి చంటి, గన్ని వీరాంజనేయులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బడిటి బుజ్జి పుట్టినరోజును కేక్ కట్ చేశారు. అనంతరం బడిటి చంటి మాట్లాడుతూ ఉదయం 5 గంటల నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని తక్షణం పరిష్కరించిన ఏకైక నాయకుడు బడిటి బుజ్జి అని అన్నారు. అటువంటి బుద్ధి గారి యొక్క బాధ నిలుచుకొని మరి తమ్ముడు తండ్రి గారు ఈరోజు ఏలూరులో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేయడం కానీ కార్యక్రమాలు కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉండటం కానీ అన్నింటిలో కూడా మరి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలోనే ముందున్నటువంటి తండ్రి గారి నాయకత్వంలో మరి ఏలూరు ఇద్దరితో గెలిచే విధంగా మా అందరూ కూడా కొంతగా పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి అన్నగారి 58వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి నిజంగా ఇటువంటి రోజు వస్తుంది, ఏ రోజు నాకు అక్కడ కల్లా అనుకోలేదు. కల్లా వహించిన రోజు ఇటువంటి జయంతి నివాళులు అర్పించడం ఏ రోజు నాకు కూడా